सो हाई अंडी अंदर नमस्ते टापिक मैं रीसेंट कोई वीडियो कोई कामेंट्स अच्छे पिछा सो कामेंट्स एंकंटे आलरेडी कोई वीडियो कामेंट्स रिलेटेड संबंधी सो एंटे पद मंद की यूज कामेंट्स एंटो अला कामेंट्स अभी मन वीडियो रूप में मैं चाला जरूरी सो ही कोई कामेंट्स तस्कना सो आमेंट्स अभी वन बै वन चुनाव जरूरी सो वीडियो ने स्किप चूडा ट्रई चेयर सो फस्ट आफ् आल कोई कामेंट्स फस्ट कामेंट उ सो इधे चपकूदा सो का चपाले कंदर तेयर कामेंट्स लेकिन असल कामेंट गई वीडियो चुनाव सो फस्ट आफ् आलेंटे राजू बाय अने आईन अड़ा सो नीक ब्रो चैनल अने कामेंट सो एंटे इंकूल सजेषन इतना सो तरह कूसक టైటిల్ ఏం పెట్టావు ఏం మాట్లాడుతున్నావు బ్రో సోది మాటలు ఎందుకు అని కామెంట్ చేశాడు సో నేను ఆ కామెంట్ దేనికైతే వచ్చిందంటే ఒక పిఎం కిసాన్ సంబంధించి మొన్న 2 రోజుల అమౌంట్ రిలీజ్ చేశారు కదా సో దానికి సంబంధించి ఒక వీడియో చేశా సో దానికి పెట్టారు మళ్ళీ అలాగే ఇంకొక వీడియో చేశా నేను పిఎం కిసాన్ సంబంధించి కేసీసీ కార్డ్స్కి నేను థంబ్నైల్ ఒకటి పెట్టా ఏం పెట్టాను సో బ్యాంక్ అకౌంట్ దగ్గర మీకు పిఎం కిసాన్ అప్లై చేసేటప్పుడు రిసిప్ట్లో ఎన్ఏ అని వస్తుంది కదా ఇలా రావడం వల్ల ఏమైనా ప్రాబ్లమా అని ఒక థంబ్నైల్ అట్ పెట్టాను సో దాని కింద ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇంక నుంచి కేసీసీ ఫ్రీగా అప్లై చేస్తారని బయట సో మెయిన్ నేను థంబ్నైల్లో ఏం పెట్టానో అదే కదా అక్కడ ఇచ్చా అసలు వీడియోలో ఏంటంటే వీడియోలో ఏమేమి చెప్తాం మొత్తం తీసుకొని థంబ్నైల్లో పెట్టాలంటే పెట్టలేం కదా అది అర్థం కాకుండా అక్కడ ఏం పెట్టా అసలు ఆయన ఎందుకంటే వీడియో మొత్తంగా చూస్తుంటే ఆ కామెంట్ చేస్తుంటారనమాట సో ఒకసారి ఆయన కామెంట్కి నేను రిప్లై ఇచ్చే బదులు ఒక వీడియో ప్లే చేస్తాను ఆ వీడియో చూడండి ఓకేనా నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అపీల్ చేశారు ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి మొన్న నాగార్జున నిన్న పవన్ కళ్యాణ్ నేడు ప్రకాష్ రాజ్ వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంట్ గా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు రే బాబియా నువ్వు ప్రకాష్ రాజ్ విషయం వదిలేసి నాగార్జున గురించి పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా అసలు పవన్ కళ్యాణ్ గడ కొంచెం తెక్కెక్కువ ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాడు చెప్పితే దిక్కు లేకుండా చస్తావు దిక్కులేని చావు చస్తావు దరిద్రుడా సో చూసారు కదా వీడియో అయితే ఆ విధంగా నేను బ్రహ్మానందం క్యారెక్టర్ మాయగా కొన్ని ఛానల్ ఉన్నాయి సో ఒకటైతే దాని థంబ్నైల్ ఒకటి పెట్టి ఇంకొక 10 రకాల లోపల కూడా చెప్తారు సో ఆ విధంగా నేను ఏదో చేస్తున్నానా సో వీడియో లోపల ఏదైతే నేను మాట్లాడతానో అదే నేను మెయిన్ ఏమేమైతే టాపిక్ డిస్కషన్ చేస్తానో దానికి సంబంధించే వీడియో అయితే మనం థంబ్నైల్లో పెట్టడం అయితే జరుగుతుంది సో మీరు చూసుకుంటే నేను అన్నీ మొత్తం పెట్టాలంటే పెట్టలేం కదా థంబ్నైల్లో మొత్తం మన వీడియోలో ఏమేమి మాట్లాడతాం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ అన్నం తిన్నాను ఇక్కడ ఇది చేశాను అది చేశాను మొత్తం ఎత్తుకో చాటి పెట్టలేం కదా సో ఏదైతే ఉందో మ్యాటర్ అదే కదా చెప్పగలుగుతాం సో అర్థం చేసుకోండి సో మళ్ళీ నాకు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఆ రాజుబాయి అనే అతనే మళ్ళీ ఏంటంటే సో ఇక మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి సార్ అనేసి ఇంకో కామెంట్ పెట్టాడు మళ్ళీ ఆయన నాకు అదే ఆశ్చర్యం సో మీరు తిట్టేది మీరే పొడేది మీరే అన్నీ చేసేది మీరే ఫస్ట్ వీడియో ఏదైనా వీడియో పెడితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదు మిమ్మల్ని ఏదో నిందించాలని మాట్లాడడం లేదు సో ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియో లాస్ట్ దాకా ఎండింగ్ దాకా చూడండి చూసి దాంట్లో మీకు ఏదైనా నా నుంచి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా సో నేను మార్చుకునేందుకు ట్రై చేస్తాను ఓకేనా ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉన్నా అక్కడ పెట్టినా కంపల్సరీ ఈ విధంగా ఒక వీడియోస్ రూపంలో చెప్పడం అయితే కానీ లేదంటే మీకు అక్కడే స్పాట్లో కానీ కామెంట్ క్లిప్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండి సో ఈ కామెంట్ అయితే చంచబోయి చెప్పడం జరిగింది సో సారీ ఇంకొక నెక్స్ట్ కామెంట్ తీసుకుంటాను సో నెక్స్ట్ కామెంట్ వచ్చి దివ్య శ్యామ్ గారు అయితే అడుగుతున్నారు బ్రో మనీ వచ్చాయి బట్ మేము మనీ తీసుకున్నాము కొంతమంది మనీ తీసుకోకూడదు అంటున్నారు ప్లీజ్ రిప్లై బ్రో సో దివ్య శ్యామ్ గారు అయితే అడుగుతున్నారు సో నిన్న జరిగిన సారీ 2 డేస్ బ్యాక్ మనకైతే వైఎస్ఆర్ చేతికి సంబంధించి అమౌంట్ అయితే 18,750 రూపాయలు అయితే అమౌంట్ వచ్చింది కదా సో దానికి ఏంటంటే కొన్ని ఛానల్ అయితే రూమర్లు సృష్టించారనమాట సో అది రూమర్లు మాత్రమే మేడం అది ఏంటో అనేది లేదు ఏంటంటే మీకు అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ మీరు తీసుకోకూడదు ఒక ఆఫీస్ని ఒక వీడియో కట్ చేశా సో ఒక ఆఫీస్ని మీ ఇంటికి వస్తాడు ఆ ఇంటికి వచ్చి మీకు ఒక బిజినెస్ ప్లాన్ చెప్తాడు ఆ బిజినెస్ ప్లాన్లో మీరు అయితే పెట్టుబడి పెట్టాలి అని చెప్తారు సో అదంతా ఫేక్ మేడం అటంతా ఏం లేదు సో నేను ఒక వీడియో కట్ చేశాను వసతి సారీ ఈ చేతికి సంబంధించి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏదైతే చెప్పారో ఆ వీడియో క్లిప్ కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను సో ఆ అమౌంట్ అనేది మీకే ఇచ్చారు సో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఆయన చెప్పడం ఏంటంటే ఆ అమౌంట్ని వృధాగా చేసుకోవద్దండి సో మీకు వ్యాపార పెట్టుబడులు కానీ అలాంటి వాటిని పెట్టుకొని మీ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం అయితే ఉపయోగించుకోండి అని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి మహిళలకు సంబంధించి అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది అలాగే మనకి ఈ వైఎస్ఆర్ చేతితో పాటు ఇప్పుడు అమూల్ కంపెనీతో కూడా ఏపీ గవర్నమెంట్ టైప్ అయింది కదా సో అక్కడ టైప్ పోయినప్పుడు అక్కడ మీకు కొన్ని స్కీమ్స్ కూడా మీకు కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా మీకు అక్కడ కల్పిస్తున్నారు సో అది కూడా చూసుకోండి మేడం ఓకేనా సో నెక్స్ట్ కామెంట్ అయితే మనకి రాజేంద్ర గారు అయితే అడుగుతున్నారు సో ఏరియా దగ్గర నేను మర్చిపోకుండా పాస్బుక్లో ఉన్నది ఎంటర్ చేసేసా బ్రో అది మార్చడానికి అవుతుందా ఇంకొకటి ఏంటంటే సర్వే నెంబర్ తెలుగులో ఉంది నేను ఇంగ్లీష్లో ఇచ్చా
పర్వాలేదా ప్లీజ్ చెప్పు బ్రో అనేసి రాజేంద్ర గారు అడుగుతున్నారు. సో మీ నాకు కామెంట్ ఏంటంటే, సో అడ్రస్ అనేది మీరు మన పిఎం కిసాన్కి అప్లై చేసేటప్పుడు అడ్రస్ ఏంటంటే మనకి ఆధార్లో ఉండే అడ్రస్ అయితే మెన్షన్ చేయకూడదు. సో మనకు ఒక ల్యాండ్ వచ్చి ఫర్ సపోజ్ వచ్చి నేను ఇప్పుడు చిత్తూరు డిస్టిక్లో ఉన్నా, సో మన నాకు ల్యాండ్ వచ్చి నెల్లూరు డిస్టిక్లో ఉంది. సో నాకు నెల్లూరు డిస్టిక్ వెంకటగిరి దగ్గర అయితే ల్యాండ్ అయితే ఉంది, సో అగ్రికల్చర్ ల్యాండ్. ఆ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ మన మన పిఎం కిసాన్ వెబ్సైట్లో అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మన ఆధార్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో అది ఇవ్వకూడదు. సో మన ల్యాండ్ ఎక్కడైతే ఉంది, ఆ యొక్క రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాలి. సో ఇంకొకటి, ఇంకో క్వశ్చన్ అయితే అడిగారు ఏంటంటే, సర్వే నెంబర్ దగ్గర ఇంగ్లీష్ తెలుగులో ఉంది మాకు పాస్బుక్లో, మేము అక్కడ ఇంగ్లీష్లో ఎంటర్ చేసామంటే సో ఇంగ్లీష్లోనే ఎంటర్ చేయాలి సార్. ఫర్ సపోజ్ వచ్చి మనకి 18/2A కానీ 2B కానీ అలా ఇంగ్లీష్లో ఉంటుంది, అలా అయితే పర్లేదు. కానీ కొందరికి ఏంటంటే 18/2EC అని తెలుగులో రాసి ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనం ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని అక్కడ ఇవ్వాలి. కొందరు ఆ అనగా ఉంటుంది 182/2A ఇది ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మీరు ఏంటంటే దాన్ని ఏగా కన్వర్ట్ చేసి మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నో ప్రాబ్లం, అయితే అలా చేసుకుంటే ప్రాబ్లం అయితే లేదు సార్. సో నెక్స్ట్ కామెంట్ తీసుకుందాం. సో నెక్స్ట్ కామెంట్ తీసుకునే లోపల, సో చుట్టుపక్కల నేచర్ చూసారు కదండి, సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఏరియా వచ్చి ఇక్కడ మనకి కరకంబాడి రేణిగుంట బొయ్యి రోడ్లో కరకంబాడి ఉంది, మా కొడూరు బొయ్యి రోడ్లో అక్కడ మల్లిమడు డ్యామ్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది డ్యామ్ అయితే. సో మనకి ఇక్కడ చిన్న ప్లాట్స్ ఉన్నాయి పక్కన, సో అక్కడ వర్క్ ఉండడం వల్ల వచ్చాను. సో వచ్చినప్పుడు ఖాళీగా కొంచెం వర్క్ చూసుకొని ఖాళీగా ఉన్నాను ఒక 2 అవర్స్గా. సో ఎందుకనేసి కామెంట్ సెక్షన్కి రిప్లై ఇద్దామనేసి వీడియో అయితే చేస్తున్నా. సో ఒకసారి బ్యాక్ సైడ్ ఉండే లొకేషన్ అంతా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ కామెంట్ మనమైతే, సో వేణుగోపాల్ గారు అయితే అడుగుతున్నారు, సో సార్ 5,000 రూపాయలు పెన్షన్కి ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ అయితే చెప్పండి ప్లీజ్, వీలైతే ఒక వీడియో చేయండి ప్లీజ్ అనేసి వేణుగోపాల్ సార్ అయితే అడుగుతున్నారు. సో ఈయనైతే నేను ఎప్పుడు లైవ్ చేస్తున్నా కూడా సార్ అయితే రెగ్యులర్ మన సబ్స్క్రైబర్ అనమాట. సో ప్రతిసారి అయితే అడుగుతున్నారు. సో నేనైతే లైవ్లో చెప్పాను, సో దీని గురించి నాకు తెలియదు సార్, నేను కనుక్కొని అయితే చెప్తానని చెప్పాను. సో దీని గురించి మళ్ళా నైట్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది కదా, సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెసేజ్ చేయడమే జరిగింది. సో దానికి సంబంధించి నేను దీని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని, మన దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో రఘురామ్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, సో ప్రశాంత్ సార్ వీళ్ళంతా ఉన్నారు. సో నిన్న రఘురామ్ గారు కూడా మనకి ఒక ఆర్టికల్ అయితే పెట్టాడు, సో దాని కూడా నేను గ్యాదర్ చేశాను. సో చూడడం ఏంటంటే ఈ యొక్క 5,000 పెన్షన్ అనేది ఏంటంటే, సో పెరాలసిస్ వస్తుంది కదా పక్షవాతం సంబంధించి వచ్చేవాళ్ళు, కానీ కిడ్నీ పేషెంట్స్కి వీళ్ళందరికీ కూడా ఒక 10,000 అయితే ఇస్తారంటున్నారు. సో పెరాలసిస్ వచ్చే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి 5,000 రూపీస్ అయితే ఇస్తా అని చెప్పారు. సో అని ఆర్టికల్లో చూసింది ఏంటంటే, సో రఘురామ్ గారు చెప్పడం ఏంటంటే మనకి హాస్పిటల్లో మనకి ఎక్కడైతే మనం అడ్మిట్ అవుతామో హాస్పిటల్లో అక్కడి నుంచి డాక్టర్కి ఒక లాగిన్ అయితే ఉంటుంది. సో నేను డాక్టర్ గారు దానికి సంబంధించి మనకి ఏదైతే ఉంటుందో డిశ్చార్జ్ సంబంధించి కానీ, సో మీకు ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఆ లాగిన్ అయితే మెన్షన్ చేస్తా అని చెప్పారు. సో ఆ మెన్షన్ చేయడం వల్ల వాళ్ళ ద్వారా మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్ ద్వారా అయితే చేరడం అయితే జరుగుతుందని చెప్పారు. సో నేను వాలంటీర్గా కనుక్కున్నాను. సో ఇంతకుముందు ఫస్ట్ అయితే వాలంటీర్కి అయితే లాగిన్ కూడా ఇచ్చారన్నారు, దాంట్లో వాళ్ళని అప్లై చేయడానికి ఛాన్స్ ఉన్నిందన్నారు. సో వాళ్ళకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదంటున్నారు అదంతా. సో మనకి ఎక్కడైతే హాస్పిటల్ అయితే అడ్మిట్ అవుతామో, సో మనకు త్రో అక్కడి నుంచే మనకు వస్తుంది, వాళ్ళ డాక్టర్ గారే దాన్ని రిపోర్ట్ సెండ్ చేయాలి వాళ్ళకి ఆ లాగిన్ ద్వారా అనేసి చెప్తున్నారు సార్. సో ఇది ఇంకా కావాలి ఫుల్ ఫేజ్డ్గా దీని గురించి పూర్తిగా కనుక్కొని 100% మీకు ఒక వీడియో రూపంలో అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇది మనకి అప్లై చేసుకోవడానికి హాస్పిటల్లోనే వీలు ఉంటుంది అనేసి నాకైతే అర్థమైంది సార్, నేను చదివిన ఆర్టికల్స్లో కానీ, సో నేను కనుక్కుని కొంతమంది గ్యాదర్ చేయడం వాటిల్లో కూడా. సో నేను ఫుల్ ప్లెజర్గా ఇంకొక కంపల్సరీ ఎలా అప్లై చేసుకోవాలి, ఎట్లా ఏమేమి సబ్మిట్ చేయాలి మొత్తం A to Z ఒకసారి కనుక్కొని ఇంకొక వీడియో అయితే చేస్తాను సార్ ఖచ్చితంగా. సో ఇంకొక నెక్స్ట్ కామెంట్ వచ్చి, సో సాయి తరుణ్ గారు అయితే అడుగుతున్నారు, సో నేను రీసెంట్గా మార్నింగ్ పెట్టిన వీడియోలో ఈ సర్వే నెంబర్స్ యూస్ చేసుకో మన డాక్యుమెంట్ అయితే ఎలా తీసుకో డౌన్లోడ్ చేసుకోవాలి, నకల డాక్యుమెంట్స్ కానీ ఈసీ ఎలా తీసుకోవాలి ఒక వీడియో చేశాను. సో దానికి సంబంధించి సాయి తరుణ్ గారు అయితే అడుగుతున్నారు, సర్వే నెంబర్ లేకుండా చేయలేమా, అంటే సర్వే నెంబర్ తెలియదు. ఓకే, మీకు సర్వే నెంబర్ కూడా తెలియదు అంటే, సో మీకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్కి సంబంధించి ఒక సర్వే నెంబర్ ఉంటుంది, దీని పక్కన మీ ల్యాండ్ ఉంది. సో ఈ ల్యాండ్ సంబంధించి సర్వే నెంబర్ కనుక్కోండి, ఆ నెంబర్ దాని పక్కన ఉండే సర్వే నెంబర్ మీదే. సో ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం దానికి ఇప్పుడు ఒక సర్వే నెంబర్ వచ్చి 20 అనుకోండి, సో మీది 20/1 or 2 ఆ సబ్సర్వే ఉంటుంది కదా, అది మీకు తెలియకపోయినా ఆ 20 నెంబర్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయండి. సో 20 నెంబర్ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో, సో ఫుల్ మొత్తం మీకు అక్కడ డీటెయిల్గా వస్తుంది. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, మీది ఏదైతే ఉందో మీ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకున్నారంటే మీకు ఆ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ కామెంట్ వచ్చి గోవర్ధన్ HS అయితే గారు అయితే అడుగుతున్నారు, గోవర్ధన్ గారు అయితే, సార్ నేను మా అమ్మ కర్ణాటక నుండి ఆంధ్రాకి అడ్రస్ చేపించుకున్నాము, ఇప్పుడు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం ఎలా సార్ అనేసి అడుగుతున్నారు. సో ఓకే అండి, నాకు గోవర్ధన్ గారు అయితే అడిగింది ఏంటంటే కర్ణాటకలో వీళ్ళు రెసిడెన్సీ ఉన్నారు, సో అక్కడి నుంచి ఆంధ్రాకి అయితే వచ్చేసారు. సో ఆంధ్రా అడ్రస్ కూడా ఆధార్ కార్డ్ చేంజ్ చేసేసుకున్నాము. సో మాకు ఇప్పుడు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలని అయితే అడుగుతున్నారు గోవర్ధన్ గారు అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీరు ఏం చేయాలంటే సార్, ఇక్కడ ఆంధ్రాకి వచ్చారు కదా అడ్రస్ చేంజ్ చేసుకున్నాక, మనం మామూలుగా ఫస్ట్ ఇంతకుముందు చేసేది ఏంటంటే ఈకేవైసీ అంటాము.
మీసేవకి వెళ్ళి 15 రూపాయలు పే చేసి మన ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా, మెయిన్ ఫింగర్ ప్రింట్ ద్వారా చేసుకుంటే ఇమీడియట్గా అప్డేట్ అవుతుంది, ఓటీపీ అయితే 1 or 2 డేస్ పడుతుంది. అలాంటి ఈకేవైసీ సబ్మిట్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా మీ యొక్క డేటా అనేది మన ఆంధ్రాకి అయితే వచ్చేస్తుంది. సో మామూలుగా ఈకేవైసీ చేసుకోకపోతే మీరు ఆ అడ్రస్ అనేది మీరు ఏం మార్చుకున్నా కూడా ఆ అప్డేట్ అయితే ఆన్లైన్లో అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఓల్డ్ ఏదైతే ఉందో సో అదే చూపిస్తుంది. సో ప్రజెంట్ ఉండేది మారాలంటే మాత్రం కంపల్సరీ 100% అయితే ఈకేవైసీ చేసుకోవాలి. సో ప్రజెంట్ మన గవర్నమెంట్ ఏంటంటే ఈకేవైసీ సిస్టమ్ని ఆపేశారు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి కానీ ఇలాంటి కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయి కదా, సో దానికి ఏంటంటే వైఎస్ఆర్ చేయుతకు కానీ ఇలాంటి కాపునేస్తే ఇలాంటి స్కీమ్స్ అంతా ఏంటంటే మహిళలకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి ఈ స్కీమ్స్ ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో 60 సంవత్సరాలు పైన వాళ్ళకైతే మామూలుగా ఈ పెన్షన్ స్కీమ్స్ వస్తున్నాయి కదా వాటికి ఎలిజిబుల్ ఉంటారు. సో గతంలో ఏంటంటే కొంతమంది ఏంటంటే 60 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి కదా పెన్షన్ ఇస్తున్నారనేసి ఈ ఏజ్ మార్చేసుకొని 60 సంవత్సరాల పైన మార్చుకొని సో మళ్ళీ ఈకేస్ అప్డేట్ చేసుకొని పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటున్నారు. సో అదొక కారణం ఉండింది. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఈ చేయుత స్కీమ్స్ రావడం వల్ల ఏంటంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల కదా, సో మళ్ళీ ఏజ్ అనేది 40 సంవత్సరాల నుంచి అట్లా పెంచుకొని తగ్గించుకోవడం జరుగుతుంది అనేసి ఈకేవైసీ సిస్టమ్ని పూర్తిగా ఆపేసేస్తారు. ప్రజెంట్ అదైతే అదొకటి. మీరు ఇంకో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈకేవైసీ కావాలంటే పక్కన పెట్టండి. సో మీరు పల్స్ సర్వే అనేసి ఉంటుంది, పల్స్ సర్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పల్స్ సర్వే అప్డేట్ చేయించండి. ఫస్ట్ మనకి స్టేట్లో మీరు ఒక ఉండటం అంటే ఒక గుర్తింపు లాగా అనమాట పల్స్ సర్వే మీరు యాడ్ చేసుకోవాలి. పల్స్ సర్వే యాడ్ చేసుకుంటే సో డిపెండ్ టు మొత్తం ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ అనేది కూడా మనకి ప్రజా సాధికార సర్వీస్ అయితే మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు మీ మదర్ మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి రేషన్ కార్డ్ కావాలనుకుంటే వాళ్ళు మీరు పల్స్ సర్వే అప్డేట్ చేయించండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్ సర్వే అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఈకేవైసీ అక్కడే పల్స్ సర్వే వాళ్ళు కూడా చేస్తున్నారు దాంట్లోనే అది చేసుకోండి. మళ్ళీ కానీ మీసేవలో వచ్చినా కానీ ఆ గవర్నమెంట్ సచివాలయంలో వచ్చినా కూడా సో తర్వాత కానీ నేను ఒక అప్డేట్ వస్తే చెప్తాను. సో అప్పుడు ఈకేవైసీ చేయించండి. మ్యాక్సిమం పల్స్ సర్వే చేస్తే మీకు 100కి 19% కంప్లీట్ అయిపోయినట్టు, ఇంకో 10% అయితే నాకు కేవైసీ అది పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే కాదు పల్స్ సర్వే అయిపోయిందంటే. సో చేసుకున్న తర్వాత మీరు సచివాలయంలో కన్సల్ట్ అవ్వండి. సో మనకి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నాక వితిన్ 10 డేస్లో వాళ్ళకి ఎలిజిబుల్ లిస్టులోకి తీసుకురావాలి మీరు ఎలిజిబుల్ అయితే. సో ఇన్ కేస్ మీరు కరెంట్ బిల్ మోర్ దెన్ 300 యూనిట్స్ ఉన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ అది సారీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయినా ఇలాంటి వాళ్ళకి మోర్ దెన్ ల్యాండ్ అప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చి 10 ఎకరాలు పైన అలా ఉండే వాళ్ళకి కూడా ఇనెలిజిబుల్ పెడుతున్నారు. ఇలా మాకు ఏదైనా ఉంటే మీరు ఇనెలిజిబుల్. సో ఇవేమి లేకుండా మీకు తక్కువగానే ఉన్నట్టు అయితే మీరు ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వస్తారు. సో మీరు వీళ్ళందరినీ 10 డేస్లో వెరిఫై చేయమన్నారు. సో 10 డేస్ వెరిఫై చేసిన తర్వాత మీకు రైస్ కార్డ్ నెంబర్ అయితే వస్తుంది. కార్డ్ ప్రింట్ అనేది అందరికి ఒకేసారి ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చెప్పి మీకు అర్థం కాకపోవచ్చు, సింపుల్గా చెప్తున్నాను. మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది పల్సరే చేపించేసుకోండి. మీరు మీ మదర్ వెళ్ళేసి పల్సరే వాళ్ళు తిరిగి పల్సర్ అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ చేసుకున్నాక ఆధార్ కార్డ్ తీసుకొని నేరుగా సచివాలయంకి వెళ్ళి కార్డ్ అప్లై చేసేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వచ్చి మనకి దుర్గా పవన్ గారు అయితే అడుగుతున్నారు. జయ దుర్గా పవన్ గారు, సార్ నా దగ్గర ఆల్రెడీ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ ఉంది, ఎలా రెన్యువల్ చేసుకోవాలి చెప్పండి సార్, సేమ్ ప్రొసీజరేనా? సో దుర్గా పవన్ గారు అయితే అడుగుతున్నారు ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది సార్, మనం దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి 2015 మే 24 తేదీ నుంచి, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2015 మే 24 తేదీ నుంచి జియో నెంబర్ 5 ఒకటి వచ్చింది. సో మనకి ఏంటంటే ఆ జియోలో ఉండేది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు అదే పర్మనెంట్, 2015 మే 24 నుంచి ఏదైతే సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ సర్టిఫికేట్ పర్మనెంట్గా మీకు పరిగణిస్తారు. సో మీరు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సో కానీ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్ కొన్ని వాటికి జాబ్స్ వరకు మాత్రం ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్గా ఈ మంత్లో ఉండే డేట్తో ఒక సర్టిఫికేట్ తీసుకురామని అంటున్నారు. సో అలాంటి చోట్ల అయితే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కానీ సో యాక్చువల్గా అయితే మీకు ఆ జియో కాపీలో మీకు మీరు నెట్లో సెర్చ్ చేసినా వస్తుంది. 2015 ఫస్ట్ ఏంటంటే జియో నెంబర్ 5/2015 అనుకుంటారంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఒక జియో కాపీ అయితే వస్తుంది. సో మీరు దాన్ని తీసుకెళ్ళి మీకు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు ఇక్కడ చూపించవచ్చు. సో మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ అయితే జాబ్ పర్పస్గా మెయిన్ కంపల్సరీ అడిగితే మాత్రమే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే గతంలో చూసుకుంటున్నట్లయితే 6 మంత్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత దాన్ని 4 ఇయర్స్కి ఒకసారి చేశారు. సో 4 ఇయర్కి ఒకసారి రెన్యువల్ చేస్తూ వచ్చారు. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. బీపీఎల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఒక రైస్ కార్డు మీ రేషన్ కార్డే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంతకుముందు కూడా చెప్పారు. సో ఇప్పుడైతే దానికి ఒక జీవోగా తీసుకొచ్చి సో మీకు పూర్తిగా రద్దు చేస్తున్నాం, ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు అవసరం లేదు. సో మీకు ఎక్కడైనా ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారంటే మీ యొక్క రేషన్ కార్డు కానీ మీ రైస్ కార్డు కానీ చూపించుకోండి చాలు, సరిపోతుందని చెప్పారు. సో మీరు ఈ 2 కార్డ్స్ ఉంటే చూపించుకుంటే సరిపోతుంది సార్. ఇన్ కేసు మీకు లేకపోతే రేషన్ కార్డు కానీ రైస్ కార్డు లేకపోతే బీపీఎల్ కేటగిరీ కాకుండా ఏపీఎల్ కేటగిరీ అయితే అంటే పింక్ కార్డ్ హోల్డర్స్ ఇలాంటి వాళ్ళు అయితే మాత్రం మీరు కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు, మీ సేవలో కానీ సచివాలయంలో కానీ చేసుకోవచ్చు. సో లేదు మాన్యువల్గా కావాలంటే ఎంఆర్ ఆఫీస్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా సార్?
సో నెక్స్ట్ కామెంట్ వచ్చి నేను రీసెంట్గా నిన్న చేసిన వీడియోలో సో ఇళ్ల పటాలకు సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. సో దానికి సంబంధించి సీతారామయ్య తన్కసాల గారు అయితే అడుగుతున్నారు. సో సార్ ఫైనల్ లిస్ట్లో ఉన్న నేమ్ని తీసేయవచ్చా రిప్లేమి? సో ఫైనల్ లిస్ట్లో ఇప్పుడు నేమ్ ఫర్ సపోజ్ మీకు ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చింది మీకు హౌసింగ్ సంబంధించి. సో ఇల్లు పట్టాలు ఏంటంటే ప్రజెంట్ సార్ పోస్ట్పోన్ అయితే వస్తున్నాయి కదా. సో చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. సో పోస్ట్పోన్ చేస్తున్నారు మా నేమ్స్ అని తీయేస్తారు అనేసి. సో మెయిన్ ఏంటంటే ఎవరి నేమ్స్ మీకు ఫైనల్ లిస్ట్ వచ్చేసి మీకు రిజిస్టర్ కూడా చాలామందికి అయితే చేశారు. మీకు వాలంటీర్లు ఫింగర్ వేయించుకొని సో 24 రూపీస్ సచివాలయంలో కూడా పే చేసి పట్టాలు కూడా మీకు ప్రింట్ అయితే అయ్యాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎవరైతే నేమ్ అయితే తీయేస్తారు ఇన్ కేస్ మీరే వెళ్ళి మాకు ఈ స్థలం వద్దు అని చెప్పుకుంటే క్యాన్సిల్ అయితే పెట్టుకోవచ్చు. కానీ సో వాళ్ళైతే తీసేదానికైతే ఏం లేదు, తీయరు కూడా. సో ఇంతకుముందు ఏంటంటే ఈ టిట్కో హౌసెస్ సంబంధించి ఉన్నాయి కదా. సో వాళ్ళు ఎలిజిబుల్లో ఉండే వాళ్ళంతా ఏంటంటే సో మీకు అది మాకొద్దు ఆ డీడీ క్యాన్సిల్ చేసుకొని మేము ఈ ప్లాట్స్ అయితే తీసుకుంటామంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ లిస్ట్లో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. సో ప్రజెంట్ ఆ క్యాన్సిల్ చేసుకునే ప్రాసెస్ కూడా స్టాప్ చేసేసారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎందుకంటే పట్టాలకు సంబంధించి అన్ని ప్రింట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ యొక్క ప్రాసెస్ వల్ల ఏంటంటే మనకి దాన్ని స్టాప్ చేయడమే జరిగింది. మీకు వద్దనుకుంటే ఒకవేళ మాకు హౌసింగ్స్ వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సామాన్యంగా ఎవరు నాకు తెలిసి క్యాన్సిల్ చేసుకోరు, ఎందుకంటే దీనికోసం చాలామంది అయితే ఇప్పటికైతే వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అయితే ఇళ్ల పట్టాల గురించి మనం చూసుకున్నాం, నిన్న కూడా వీడియో చేశాను ఫుల్ ప్లేజ్గా ఒక వీడియో చెప్పాను దాని గురించి, దాని జరుగుతున్న ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఏమనేది కూడా ఒక వీడియో చెప్పాను. సో మీరు ఎవరిని చూడకపోతే ఆ వీడియో చూడండి. సో పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి ఓకేనా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చి మనకి షేక్ షబీనా గారు అయితే అడుగుతున్నారు. సో అన్న ఫైనల్ లిస్ట్లో నేమ్ ఉంది, మా పక్కింటి వాళ్ళకి కూడా ఉంది, కానీ వాళ్ళకి పట్టా వచ్చింది మాకు రాలేదు, అడిగితే తరువాత విడతా అంటున్నారు, ఎప్పుడు ఇస్తారు కొంచెం తెలిస్తే చెప్పండి అన్న ప్లీజ్ అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏంటంటే మీ పక్కింటి వాళ్ళకి అయితే పట్టా వచ్చింది మీకు రాలేదంటున్నారు. సో మీరు ఎలిజిబుల్ అయ్యారు కదా, సో మీకు ఖచ్చితంగా వస్తుందండి. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ విడత సంబంధించి 30 లక్షలు మొత్తం టోటల్గా ఆల్రెడీ మొత్తం అంతా కలిపి 30 లక్షలు పట్టాలు అయితే సేకరించారు. సో దాంట్లో ఫస్ట్ విడతలో 15 లక్షల మందికి అయితే కేటాయి. సో ఎందుకంటే మనకి సో చాలా భూమి అయితే సేకరించారు. సో మనం కావాలంటే నేను ఒక వీడియో 2-3 వీడియోస్ కూడా చేశాను మన ఛానల్లో కూడా. సో తిరుపతి సరౌండింగ్ సంబంధించి కొన్ని వీడియోస్ కూడా. సో దాంట్లో ఏంటంటే చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ అనమాట, ఒక 70 ఎకరాలు ఉంది, ఒక 100 ఎకరాస్ పైన ఉండే ల్యాండ్స్ కూడా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ అనమాట. సో అవన్నీ ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేపిస్తున్నారు. సో ఈ పట్టాలు ఇవన్నీ చాలా ఇదిలో ఉంది. అందులో మనం చూసుకున్నట్టయితే కోర్టు కేసులని సో ఈ కరోనా అనేసి టోటల్ చాలా వరకు అయితే పెండింగ్ మీద పెండింగ్ పడుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఫస్ట్ పెడతా ఇంకెట్లేదన్నా కంపల్సరీ చేసేసి ఒక 15 లక్షల మందికి అయితే ఇచ్చేద్దాము. సో తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో 10 లక్షలకి అయితే దెబ్బిద్దామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో కానీ ఈ పోస్ట్మెన్ అయితే అవుతున్నాయండి. సో ఖచ్చితంగా మీకు అయితే ఎలిబుల్ లిస్ట్లో నేమ్ ఉంటే నేను ఒక వీడియో కూడా చేశాను నిన్న ఒకసారి. సో ఆ వీడియో కూడా చూడండి, ఒకసారి ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. లిస్ట్లో మీకు నేమ్ ఉందంటే 100% వస్తుందండి. ఈ లిస్ట్ అని నెక్స్ట్ లిస్ట్ అని ఖచ్చితంగా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చి బొద్దు సందీప్ గారు అయితే అడుగుతున్నారు. సో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ దాని యొక్క పూర్తి వివరాల గురించి వీడియో చేయండి, కొన్ని ఛానల్స్ చేసినా సరిగా చేయలేదు, మీరు చేస్తారనే నమ్మకం ఉంది, వీడియో చేయండి అన్న అనేసి అయితే సందీప్ గారు అడుగుతున్నారు. ఓకే సార్, వన్స్ అగైన్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే సారీ కూడా చెప్తున్నాను, ఈ కామెంట్ పెట్టి మీరు చాలా రోజులు అవుతుంది. సో నేను ఇప్పుడు వీడియో అయితే రిప్లై చేస్తున్నాను. సో కొంచెం ఏంటంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయినా సార్, వన్స్ అగైన్ సారీ. సో ఫస్ట్ ఏంటంటే సో ఏ కార్పొరేషన్ అయినా ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ కాపు కార్పొరేషన్ ఏది కూడా ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే లోన్స్ అయితే ఇచ్చారు. సో ఈసారి కూడా 2019-20 కూడా ఎనేబుల్ చేశారు, రిజిస్ట్రేషన్ అయితే జరిగాయి, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కూడా. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని అయితే స్టాప్ చేశారు. సో మనకి కరోనాకు ముందే స్టాప్ చేశారు, అది ఫస్ట్ అప్పుడే స్టాప్ చేశారు, మనకి ఇస్తా అన్నారు కానీ. సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ నేను మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళి కనుక్కున్నా కూడా, సో అక్కడ మాకు ఏం చెప్పారంటే మా మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్తే సో 2020 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ స్టార్ట్ అవుతానే మీకు మనకి కాపు కార్పొరేషన్ కానీ సో ఎస్సీ కానీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మనకి అప్పుడు రిలీజ్ అవుతాయి. సో మనకి 2020 ఏప్రిల్ కంతా ఫైనాన్షియల్ ఇయర్లో మనకి స్టార్ట్ అవుతుంది, మనం అప్పుడు తీసుకోవచ్చు లోన్స్, మీరు పోయి బ్యాంక్ కన్సల్ట్ అవుతుంది, మాకు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు మున్సిపల్ ఆఫీస్. మాకు తెలిసిన విషయమే అందరికి కూడా. సో ఈ కార్పొరేషన్ లోన్ అప్లై చేసుకోవాలందరికీ ఏంటంటే మున్సిపల్ ఆఫీస్లో కానీ వాళ్ళ ఎండి ఆఫీస్ దగ్గర కానీ ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసి బ్యాంక్ మేనేజర్స్ ఫీల్డ్ ఆఫీస్ అందరూ అక్కడ వచ్చి ఒక ఇంటర్వ్యూ రూపంలో తీసుకొని సో అక్కడ మన దగ్గర మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకుంటారు. సో వాళ్ళు అక్కడ మనకి అప్రూవల్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అది ప్రొసీజర్ అయితే. సో ప్రజెంట్ అలా చేస్తానని చెప్పారు కానీ ఈ ఏప్రిల్లో సో మనకి అక్కడ నుంచి లాక్డౌన్ రావడం అయితే జరిగింది మనకు అక్కడ నుంచి. సో కానీ ప్రజెంట్ అదే కార్పొరేషన్స్ కానీ ఏ కార్పొరేషన్ కానీ కానీ ఎస్సీ కానీ స్టాప్ చేస్తున్నారు సార్, ఇంకా ఫుల్ ప్లెజెడ్గా
ఫుల్గా అప్డేట్ అయితే రాలేదు. సో నేను దానికి సంబంధించి నేను స్పందన గ్రీవెన్స్ పెట్టాను, అలాగే నేను 190 కాల్ చేసి కంప్లీట్ చేస్తే కూడా వాళ్ళు కూడా చెప్పారు. సో నెక్స్ట్ రావచ్చు సార్, ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి కదా, సో వెయిట్ చేయండి అని చెప్తున్నాను. సో 100% సార్ నేను ఖచ్చితంగా అయితే మీకు నేను ఖచ్చితంగా కార్పొరేషన్కి సంబంధించి కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ కానీ అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతాయి జరుగుతాయి. సో సపరేట్ కార్పొరేషన్ అయితే రిలీజ్ అవుతూ ఉండదు. సో కార్పొరేషన్ లోన్స్ రాగానే మీకు 100% చెప్తాను. సో దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ఉన్నా కూడా పక్కన డిస్ప్లే అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ కామెంట్ వచ్చి మనకి దినేష్ ఇరానీ గారు అడుగుతున్నారు, మేము ఫిబ్రవరి 27 బ్యాంక్లో డాక్యుమెంట్స్ ఇచ్చాము పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం. సో అప్లై చేసాము, లాస్ట్ 3 డేస్ బ్యాక్ నుండి మెసేజ్ వచ్చింది పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు అవైలబుల్ అవర్ బ్యాంక్ అనేసి. మేము వెళ్ళి మాకు ఒక కార్డు ఇచ్చారు, దానిపైన కిసాన్ కార్డు రూపే డెబిట్ కార్డ్ అని ఉంది. అయితే ఇదేనా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు? మీకు ఆల్రెడీ క్రాప్ లోన్ ఉంది కదా అని అందుకే ఇప్పుడు కార్డు వచ్చింది. మీకు ఇలాంటి లోన్స్ రావు, ఆల్రెడీ క్రాప్ లోన్స్ లాస్ట్ డిసెంబర్లో తీసుకున్నాము, మరి ఇప్పుడు ఏం చేస్తే ప్లీజ్ ఒక్క వీడియో చేయండి సార్ అనేసి దినేష్ శ్రీరంగ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీకు కార్డ్స్ అయితే మెసేజ్ వచ్చాయి, సో చాలా మందికి అయితే వచ్చాయి కూడా. సో కార్డ్స్ ఆడ ఏంటంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు 2 కార్డ్స్ అయితే ఉంటాయి సార్. మన కార్డు ఇచ్చింది మీకు డెబిట్ కార్డ్ అనమాట, సో మీకు అప్లై చేసిన బ్యాంకులో ఇచ్చిన కార్డు. సో దానికి ఏంటంటే మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇంకా రైతు భరోసా కానీ ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ అకౌంట్ కాకుండా ఈ యొక్క డెబిట్ కార్డు ఉంది కదా, సో పిఎం కిసాన్ ఆ డెబిట్ కార్డ్కి అయితే చేరుస్తామనేసి నేను మన ఛానల్ కూడా ఒక వీడియో చేసాను, చూడండి సార్. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది పిఎం కిసాన్ సంబంధించి, సో రైతు భరోసా సంబంధించి ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఏంటంటే ఆ డెబిట్ కార్డ్ అనేది మీకు ఇంకా నెక్స్ట్ నుంచి అంటే ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా రాలేదు అది. సో రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అయితే మనకు అమౌంట్ అంతా దాంట్లో వస్తాయని చెప్పారు. సో ఈ లాక్డౌన్ ప్రభావం వల్ల ఈ కరోనా ప్రాబ్లం వల్ల అయితే దాని మీద పెద్దగా ఇంకా దృష్టి అయితే పెట్టలే. సో ఆ కార్డ్ డెబిట్ కార్డ్ ఎందుకు యూజ్ అంటే, సో ఈ యొక్క అమౌంట్లో అంతా గవర్నమెంట్ వచ్చే సబ్సిడీ అమౌంట్ అంతా దాంట్లో అయితే వస్తాయి. సో దాని ద్వారా మీరు వెళ్ళి మీ యొక్క రైతుకు సంబంధించి యొక్క పంటకు సంబంధించి ఏమైనా సామాన్లు తీసుకోవాలన్నా దాని ద్వారా తీసుకోవచ్చు. సో మనం ఏమైనా లోన్స్ పెట్టాలన్నా కూడా దాని ద్వారా తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే ఇంకా ప్రజెంట్ అయితే ఇవ్వలేదు సార్, దానికి టైం పడుతుందని చెప్తున్నారు. సో బ్యాంక్ కొన్ని బ్యాంకులు అయితే యాక్సెప్ట్ కార్డ్ తీసుకోలేదు అంటున్నారు. సో మనకి ఆగస్ట్ 17 తర్వాత సో బ్యాంకర్స్తో మనకు ఏపీ గవర్నమెంట్ కూడా మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నా అనేసి అయితే ఒక వార్త అయితే వస్తుంది. సో అది కనుక్కొని అంటే ఎందుకంటే మెయిన్ మనకి చాలా కస్టమర్లు అందరూ కూడా సిఎస్సిలో అప్లై చేస్తున్నారు కేసీసీ క్రెడిట్ కార్డ్స్ని, అప్లై చేసి బ్యాంక్కి వెళ్తుంటే వాళ్ళు ఏంటంటే అక్కడ తీసుకోవడం లేదు, మాకు ఎటువంటి యాక్సెస్ లేదు అనేసి కొన్ని బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి, కొన్ని బ్యాంకులు తీసుకుంటున్నాయి. సో ఎస్బీఐ బ్యాంకు, కోటాక్ బ్యాంకు ఇవైతే తీసుకుంటున్నారు చాలా వరకు అయితే, కొంతమంది తీసుకోవాలి. కొన్ని ఎస్బీఐ బ్యాంకులు కూడా కొన్ని చోట్ల తీసుకోవడం లేదు, సో కొన్ని బ్యాంకులు తీసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే సో అధికారుల దృష్టికి అయితే తీసుకోవడం, ఈ స్పందనాల్లో గ్రీవెన్స్ పెట్టడం చాలామంది అయితే చేశారు. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే సో బ్యాంకులతో ఒక సమావేశం కండక్ట్ చేసి సో ఇక కిసాన్ క్రెడిట్ కార్డు గురించి కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాము. సో బ్యాంకర్లకి రైతులకి మధ్య ఒక అవగాహన సదస్సు అయితే ఏర్పాటు చేసి మీ అందరికైతే మీకు గవర్నమెంట్ అయితే హెల్ప్ చేస్తాము, ఒక సహకారం అందిస్తామనైతే మనకి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో అది సార్ కిసాన్ డెబిట్ కార్డ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది దీనికి రెండింటికి తేడా. సో నో ప్రాబ్లం, ఖచ్చితంగా వస్తాయి, ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక క్వశ్చన్ అయితే అడిగారు క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి లోన్స్ రావు అని అంటున్నారు. సో అది తప్పు, ఎందుకంటే 1,60,000 వరకు మనం ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా సో మనకి ఇస్తామని చెప్పారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అది పిఎం కిసాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ఓకేనా, మనకి సారీ. సో అక్కడ మనకి పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసేప్పుడు కూడా నేను చాలా వీడియోస్ అయితే చేశాను, ఒకసారి కానీ చూడండి పిఎం కిసాన్ సంబంధించి. అక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి, మీరు ఆల్రెడీ ప్రీవియస్ అయినా కేసీసీ లోన్ కానీ సో అగ్రికల్చర్ లోన్ ఏమైనా తీసుకున్నారా, క్రాప్ లోన్స్ కానీ అలాంటివైనా తీసుకోండారా అనేసి ఉంటుంది. మీరు తీసుకుంటే ఎస్ అని పెట్టండి అనేసి మీకు ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మీకు తీసుకునే వాళ్ళకి మీ ఇవ్వమంటే అసలు మనకి ఆధార్ నెంబర్ కొడతాను, మనకి మీరు ఆల్రెడీ లోన్ ప్రీవియస్ తీసుకున్నారు మీకు అనర్హులు అని చెప్పేవాళ్ళు కదా. సో ఎందుకు ఓపెన్ అయ్యి అక్కడ తీసుకుంటుంది? సో తీసుకున్నా కూడా అక్కడ మళ్ళీ ఎందుకు అడుగుతుంది మీకు క్రాప్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీవియస్ లోన్స్ ఉన్నాయి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మీదనే? సో ఖచ్చితంగా వస్తాయి, సో దాని ఎటువంటి అపోహలు అయితే లేదు. సో పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే 1,60,000 వరకు మనం ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆధార్ కార్డు, రేషన్ సారీ బ్యాంక్ పాస్బుక్, 1B కాపీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో 3 లాక్స్ వరకు కావాలి అంటే మీకు బ్యాంకర్స్కి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంటే సో మీరు అప్రూవ్ చేసుకోవచ్చు. సో కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్ 1,60,000 వరకు ఫస్ట్ 1 ఇయర్ ప్రీవియస్లో ఏంటంటే ఒక 1 ఇయర్కి లోపల 1,60,000 రూపాయలు ఇవ్వండి. సో అది పే చేసి వితౌట్ ఇంట్రెస్ట్ మనకు ఉండదు కూడా, అది దానికి 1,60,000 మనం పే చేసేసి 1 ఇయర్ గడువు లోపల పే చేస్తే సో నెక్స్ట్ టర్మ్ ఏంటంటే ఈ 1,60,000ని మొత్తం కలిపి ఇంకొక 3 లక్షల వరకు అయితే పెంచి మన కార్డు అయితే ఇవ్వమనేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ పిఎం కిసాన్ గురించి సో అందరూ అప్లై చేసుకుంటున్నారు తప్ప కార్డ్స్ ఎవరికైతే ఇష్యూకి అయితే కాలేదు సార్. సో ఖచ్చితంగా వస్తేనే అప్డేట్ అయితే వస్తుంది, తొందరలో వస్తుంది మీకు మన ఛానల్ ద్వారా నేను మీకు అప్డేట్ కూడా
తెలియజేస్తాను. సో ఖచ్చితంగా అయితే జెన్యున్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరగదు సార్. సో ఇంకా ఎవరన్నా మనకి కేసీసీ కార్డ్స్ మన వాళ్ళు ఎవరన్నా మన స్టేట్లో ఎవరన్నా పెండింగ్ ఉన్నా, సో ఆంధ్రాకానికి తెలంగాణ సంబంధించి ఎవరైనా కూడా పెండింగ్స్లో ఉన్నా, సో మీరు మన ఛానల్ కాంటాక్ట్ అవ్వండి. సో ఖచ్చితంగా మీకైతే నేను మన ఛానల్ తరఫున మీకు కేసీసీ కార్డ్స్ అప్లై చేయిస్తాను, ఓకేనా సార్? సో ఎవరి దగ్గర కూడా బయట వెళ్ళి కూడా మోసపోకండి. సో దానికి పిఎం కిసాన్కి అమౌంట్ ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్కి 50 లేదా ఒక 100 రూపీస్ లోపల అయితే బయట వెళ్ళి చేసుకోండి. సో దానికి మించి అయితే మీరు ఎవరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో మన ఛానల్లో ప్రతి ఆదివారం అయితే లైవ్ కండక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొన్ని రోజులు కొంచెం ప్రాబ్లం వల్ల లైవ్ అయితే స్టాప్ చేస్తున్నా. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి అయితే ఉంది, మీరు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే సో అక్కడ మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే దొరుకుతుంది, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో కేసీసీ కార్డు ఎవరికైనా ప్లాన్స్ ఉన్నా కూడా నేను ఏదో ఒక టైంలో వీలు చూసుకొని మీకైతే నేను అప్లై చేస్తాను, ఓకేనా అండి? సో ఇదండి కామెంట్స్ సంబంధించి ఈ వీక్లో నేను తీసుకున్న కామెంట్స్, కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ కామెంట్స్ తీసుకొని మీకు వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీ ఏదైనా కామెంట్స్ కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నా వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీది ఏదైనా చిన్న కామెంట్ అయితే నేను అక్కడే స్పాట్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతాను. సో మీకు మీరు చేసే కామెంట్ 10 మందికి యూజ్ అవుతుందంటే దాన్ని ఒక ఈ విధంగా ఒక వీడియో రూపంలో అయితే చేసి సో మీకు ఒక ప్రజెంటేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది, ఓకేనండి? వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కుదిరితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి, ఓకేనండి? థ్యాంక్ యూ.